పల్లె ప్రగతి కార్యక్రమాలు ఉద్యమంలో కొనసాగుతున్నాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యాలను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రగతి పనుల్లో ఎవరు కూడా నిర్లక్ష్యం వహించొద్దని సూచనలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. పల్లెలతో పాటు పట్టణాలను సైతం సుందరంగా తీర్చిదిద్దుకొని పట్టణాల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పరచుకోవాలనే ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రవేశపెట్టిందన్నారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి. సిద్దిపేట జిల్లా చేరియల మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పాల్గొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా వార్డులోని మురికి కాలువలను శుభ్రం చేయించి డ్రైనేజీ వ్యవస్థ, అంతర్గత రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె ప్రగతిలో పల్లెలను సుందరంగా మార్చుకున్నామని, ఇదే తరహాలో పట్టణాలను సైతం అభివృద్ధి పరచుకోవాలనే ఉద్దేశంతో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రవేశపెట్టారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను రాష్ట్రం మొత్తం ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. ఎన్నో రోజులుగా చేరియల ప్రాంత ప్రజల సమస్యగా మిగిలిన చేరియల నుండి ఆకునూరు, నర్సైపల్లి ఈ గ్రామాల రోడ్డును మాస్టర్ ప్లాన్లో ఉన్న విధంగా 60 ఫీట్ల రోడ్లు ఏర్పాటు చేయాలని, ఈ ప్రాంత ప్రజలు ముందుకు వస్తున్నారని, దీనిపై అధికారులకు తగిన సూచనలు చేశానని తెలిపారు. టౌన్లో ఉన్న మున్సిపాలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా పల్లెల్లో భూములు ఉన్నాయి, ఓట్లు కూడా ఉన్నాయి కొంతమంది అక్కడ. ఇక్కడ పట్టణంలో, ఈ నగరంలో, చేరాల పట్టణంలో పిల్లల చదువు కొరకు నివాసాలు ఏర్పరచుకున్నారు, వ్యాపారాల కొరకు నివాసాలు ఏర్పరచుకున్నారు. కాబట్టి పల్లెల్లో జరిగిన ప్రగతి చూసి పట్టణంలో కూడా జరుగుతూ బాగుండు అని చెప్పి చాలా చోట్ల అక్క తల్లిదండ్రులు మా దృష్టి తీసుకొచ్చారు. అది మేము ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయాం. వెంటనే ముఖ్యమంత్రి గారు స్వాగతించి సంబరపడి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పెట్టడం జరిగింది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో నాడు స్థితి లేని వారు ఎస్టీ లైన్ల కింద కూడా ఇల్లు కట్టుకున్నారు, తక్కువ ధరకు వస్తున్నాయని చెప్పి. ఎస్టీ లైన్ అయినా సరే దాన్ని మార్చాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని నిధి కూడా దాని కొరకు బడ్జెట్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కరెంటు షార్ట్ వస్తే పిల్లలకు అపాయమైంది అని చెప్పి ఎల్డీ లైన్ అయినా ఎస్టీ లైన్ అయినా కూడా షిఫ్ట్ చేసే కార్యక్రమం కూడా గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నారు. అట్లనే ఇల్లు లేని వాళ్ళని కూడా గుర్తించడం జరుగుతుంది, రేషన్ కార్డు లేని వాళ్ళని కూడా గుర్తించడం జరుగుతుంది, డ్రైనేజ్ అని లేని చాట కూడా గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం, ఈ 10 రోజుల కార్యక్రమం ఏంటుందో, ఆయా వార్డులలో ఏమి తక్కువ ఉన్నాయి, ఏమి ఇంకా కావాలి అనేది కౌన్సిలర్ ద్వారా వేసిన కమిటీ ద్వారా. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ లచ్చపేట 10వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని గత కొన్ని రోజులుగా శరవేగంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణ వార్డుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని దుబ్బాక 10వ వార్డు కౌన్సిలర్ కూరపాటి బంగారయ్య తెలిపారు. దీనికి ప్రజలంతా తమకు సహకరించాలని వారు కోరారు. వారం రోజులుగా పట్టణ ప్రగతిలో భాగంగా మురికి కాలువల పరిశుభ్రత, ముళ్ల పొదలు, చెత్త చెదారం ఏరివేత, ఈ మొదలైన కార్యక్రమాలు వార్డులో కొనసాగుతున్నాయని తెలిపారు. పట్టణ ప్రగతిలో వార్డులో శిథిలావస్థలకు చేరిన భవనాలు, బావులు, డ్రైనేజీ నిర్మాణాలు, ఈ సమస్యగా మారిన కరెంటు స్తంభాలను పరిష్కరించామన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి పట్టణ ప్రగతి ఎంతగానో తోడ్పడుతుందని, దీనికి ప్రజలంతా తమకు సహకరించాలని కోరారు. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వార్డులో సీసీ రోడ్ల నిర్మాణాలకు, డ్రైనేజీ నిర్మాణాలు, వీధి లైట్ల ఏర్పాట్లు మొదలైనవి ఎక్కడెక్కడ కావాలో అన్ని పరిశీలించినట్లు, వాటి ఏర్పాట్లకు అధికారులు సహాయ సహకారాలతో త్వరలోనే ఏర్పాటు పూర్తి చేస్తామని తెలిపారు. వార్డు సభ్యుల సహకారం ఎల్లప్పుడూ తమకు ఉండాలని కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట 10వ వార్డు యందు ప్రభుత్వం తలపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం కింద మా వార్డులో మురికి కాలువలను మరియు పిచ్చి ముక్కలను మరియు ఇరిగిపోయిన పోల్స్ ఉంటే, మరి వైర్లు కూడా ఇంటి మీద ఉంటే రకరకాల సమస్యలు ఉన్నాయి. అవన్నీ కొన్ని పరిష్కరించుకుంటూ ఇంకా సమయం ఉంది కాబట్టి ఇంకా పరిష్కారం చేస్తాము. ఇప్పటికి కూడా మా వార్డులో ప్రభుత్వం తలపెట్టిన పథకం చాలా మంచిదని ప్రజలు కూడా భావిస్తున్నారు. ఇటు పథకము తలపెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు కేటీఆర్ గారికి మా వార్డు తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 15వ వార్డులో పట్టణ ప్రగతి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 15వ వార్డు కౌన్సిలర్ పల్లె మీన రామస్వామి ఆధ్వర్యంలో శిథిలావస్థకు చేరిన ఇండ్లను తొలగించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శిథిలావస్థకు చేరిన ఇండ్లను తొలగిస్తున్నామన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమానికి సహకరిస్తున్న వార్డు ప్రజలకు కౌన్సిలర్ పల్లె మీన రామస్వామి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇవాళ
మా వార్డులో 15వ వార్డులో 12 పాతిండ్లను గుర్తించాము. అందులో భాగంగా ఇవాళ మొదటి ఇల్లును కూల్చివేస్తున్నాము. దానిని వేరే పాడుబడ్డ బావిలో ఆ మట్టిని తీసుకెళ్ళి పోసేస్తున్నాం. మట్టిని కూడా వేస్ట్ కాకుండా బావి గుడిపేస్తున్నాము. ఈ ఇవాళ ఫస్ట్ కాబట్టి ఈ 4 రోజుల ప్రక్రియలో నిరంతరము ఈ పాతిండ్లను కూల్చివేస్తాము. వాటిని మట్టిని తొలగిస్తాము. మరియు డ్రైనేజీ కానీ ఏదైనా ఎక్కడైనా ఆగిపోయిన డ్రైనేజీ తీసేస్తాం. దాని చెత్తకుప్పలు కూడా ఎత్తిపిస్తున్నాము. ఖచ్చితంగా ఈ వార్డులోని పరిశుభ్రంగా ఉంచే అవకాశం దిశగానే వెళ్తున్నాము. మేము ఖచ్చితంగా పనులు చేపిస్తాము, చేస్తున్నారు కూడా, మాతో సహకరిస్తున్నారు. గజ్వేల్ పట్టణంలోని 18వ వార్డులో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి తడి చెత్త పొడి చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పరిసరాలు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడ కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వేయాలని, వాటి గురించి బుట్టను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. తడి చెత్త పొడి చెత్త ఒకటిగా వేస్తే ఎందుకు పనికి రాకుండా పోతాయన్నారు. మున్సిపాలిటీ నుంచి వచ్చే వాహనాల్లో విధిగా వేయాలని సూచించారు. గజ్వేల్ సుందరంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిధులు ఇవ్వటం జరిగిందని, 2 రోజుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. అలాగే ప్రజలు కూడా సహకరించాలని, ఎక్కడ కూడా రోడ్డుపైన చెత్త వేయడం కానీ చేయవద్దని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రత్యేకాధికారి జగన్, సెంటర్ ఇన్స్పెక్టర్ మరియు టీఆర్ఎస్ నాయకులు, వార్డు అధ్యక్షులు శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు. దాంతో ఏమవుతుంది, సెగ్రిగేషన్ అంటే వేరు చేయడం చాలా సాధ్యం కాదు. అది మున్సిపల్ సిబ్బంది ఇక్కడ మీరు ఇచ్చినటువంటి చెత్త బల్లలో డంప్ యార్డ్లో వేయబడుతుంది, అక్కడ సెగ్రిగేషన్ వేరు చేయడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేయడము మీరు కల్పిస్తే అది సాధ్యం కాదు. దాంతో ఏమవుతుంది, అక్కడ లేని గ్యాస్ ఫామ్ అయ్యి అక్కడ మా ప్రజలకు లేని రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది, డంప్ యార్డు అక్కడ చెత్త చెదాన్ని పెరిగిపోతే అంటు పెట్టవలసి వస్తుంది. దాంతో అడ్డమైన పొగ వచ్చి మనకు శ్వాసకోశ వ్యాధులు, తర్వాత ఈ క్యాన్సర్ అటువంటి బీమారులు, భయంకర బీమారులు కూడా వస్తున్నాయి. కాబట్టి మనమందరం కూడా దయచేసి తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసినట్టుంటే ఈ తడి చెత్తను ట్రీట్మెంట్ చేసి మనం ఒక ఎరువుగా తయారు చేయవచ్చు. ఆ ఎరువు రైతులకు కూడా ఇవ్వచ్చు. దాంతో మనం మన చెత్తకు వేయవచ్చు, కూరగాయలు పండించుకోవచ్చు. ఆ పొడి చెత్తనేమో వాళ్ళు వేరే విధంగా రీసైక్లింగ్కు పంపించడం జరుగుతుంది. కాబట్టి మహిళా సోదరి మనులు ఈ తప్పకుండా దాని మీద మీ దృష్టి కేంద్రీకరించి